అటు ప్రజలు ఇటు అధికారులు మధ్యలో నాయకులు ఫోన్ చేసినా భయమే ఫోన్ తీసినా భయమే ప్రస్తుతం రాజకీయ నేతల్ని భయపెడుతున్న అంశం మాట్లాడితే ఆడియో రికార్డ్ కదిలితే వీడియో రికార్డ్ దీంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు లీడర్లు ఒకప్పుడు ఎక్కడ ఏం జరిగినా అది బయటకు వచ్చేందుకు చాలా రోజులు పట్టేది ఇంకొన్నిసార్లు అసలు విషయం బయటకి కూడా రాని సందర్భాలు కానీ రోజులు మారాయి టెక్నాలజీ పెరిగిపోవడంతో ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లో ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది ఇక స్మార్ట్ ఫోన్లు లీడర్లకు పెద్ద తలనొప్పిగా మారాయి మంచుకో చెడుకో ఏం మాట్లాడినా అది గంటల్లోనే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతోంది జనం సమస్యలపై అధికారులతోనో ఇతర నాయకులతోనో కొంచెం టంగ్ స్లిప్ అయి మాట్లాడితే అంతే సంగతులు అలా ఫోన్ పెట్టేస్తామో లేదో ఇలా వాట్సాప్ గ్రూపులతో పాటు ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాల్లో హల్చల్ అవుతోంది ఇప్పటికే పార్టీలకు అతీతంగా చాలా మంది నేతలు ఫోన్ వాయిస్ రికార్డింగ్ లో ఇరుక్కున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కరెంట్ లైన్ మెన్ కు కాల్ చేసి బుక్ అయ్యారు ఈ వ్యవహారంతో అయిన డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకునేందుకు నానా తిప్పలు పడ్డారు రామ్మోహన్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాబుమోహన్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బొడిగ శోభ ఎమ్మెల్సీ భానుప్రసాద్ మంత్రి తుమ్మల వంటి నేతల వీడియో రికార్డులే బయటకొచ్చాయి తాజాగా నకిరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఓ అధికారితో ఫోన్లో మాట్లాడిన వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది దీనిపై ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చుకున్నా కాల్ రికార్డింగ్ ప్రచారం మాత్రం ఆగడం లేదు నియోజకవర్గ పనుల్లో భాగంగా చాలా ఫోన్లు మాట్లాడుతుంటారు ఎమ్మెల్యేలు ఇప్పుడు అవే ఫోన్లు వారిని ఇరకాటంలో పడేస్తున్నాయి స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక వాటిలో ప్రతి కాల్ రికార్డ్ ఆప్షన్ ఉంటుంది మాట్లాడుతున్న సందర్భంలో ఏ మాత్రం అన్పార్లమెంటరీ మాట్లాడినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సమస్యలను పరిష్కరించే సమయంలో అధికారులు ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రమే ప్రజాప్రతినిధులు నోరు జారాల్సి వస్తుందే తప్ప కావాలని ఎవరు అలా మాట్లాడరని అంటున్నారు నేతలు కొంతమంది అధికారులు ఫోన్లలో రికార్డ్ చేయటం దాన్ని వక్రీకరించి ప్రజాప్రతినిధులపైన బురద జల్లే కార్యక్రమం చేయడం కొంత బాధకరం ఒక రోజు పని కాకుండా రెండు రోజులు కాకుంటే సర్పంచులు ఎంపీటీసీలు కార్పొరేటర్స్ ద్వారా కూడా మా పైన స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఒత్తిడి తీసుకొస్తుంటారు ఈ సందర్భంలో సర్పంచులు ఎంపీటీసీలు కార్పొరేటర్స్ ద్వారా కూడా మా పైన మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఒత్తిడి తీసుకొస్తుంటారు ఈ సందర్భంలో కొంత సమన్వయంతో శాంతియుతంగా పరిష్కరించే విధంగా ఉండాలని నా సూచన ఫోన్ రికార్డులతో ఇమేజ్ డామేజ్ అవుతుండటంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు తాము ఒకటి మాట్లాడితే దాన్ని వక్రీకరించి కొందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఇక సోషల్ మీడియాలో కూడా తమ ఇమేజ్ ను డామేజ్ చేసేలా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు ప్రజాప్రతినిధులుగా ఒత్తిడిలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలను హైలైట్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు ప్రతి విషయాన్ని కూడా వివాదం చేస్తూ సోషల్ మీడియాలో ప్రపంచానికి తెలిసే పద్ధతిలో ప్రచారం చేయటం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఎప్పుడు ఎవరో ఏదో రకంగా దాన్ని రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారేమో అన్నటువంటి భయం పడే పరిస్థితి ఇవాళ ప్రతి రాజకీయ నాయకుడు కావచ్చు అధికారులకు కానీ వచ్చినటువంటి సందర్భంలో మనం ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా ప్రజలకు సేవ చేసేటువంటి సందర్భంలో పరిమితులకు లోబడే పనిచేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది 365 రోజులు ప్రజలకు సేవ చేస్తే ఒక 5 నిమిషాల సంభాషణలో జరిగినటువంటి విషయాన్ని ఒక మనిషే పూర్తిగా చెడ్డవాడు అన్నటువంటి చిత్రీకరించేటువంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం ఆడియో వీడియో రికార్డింగుల్లో అధికార పార్టీ నేతలే బుక్ అవుతున్నారని విమర్శిస్తున్నారు ప్రతిపక్ష నేతలు అధికారం ఉందని పరిధి దాటి మాట్లాడటంతోనే వివాదాల్లో ఇరుక్కుంటున్నారని ఆరోపిస్తున్నారు ఏ పార్టీ నేతలైనా జాగ్రత్తగా మాట్లాడితే మంచిదంటున్నారు ప్రజాప్రతినిధి పరిధిలో ప్రజల పక్షాన సమస్యల పరిష్కారం కొరకు ఎప్పుడైనా ఏ పద్ధతిలో అయినా పద్ధతి ప్రకారం మాట్లాడాలి చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని తప్పనిసరిగా చేయాలనే చెప్పడంలో తప్పులేదు అధికారులు కూడా వాళ్ళు సిన్సియర్గా పనిచేసేటప్పుడు వాళ్ళు భయపడాల్సిన పని లేదు ఎక్కడన్నా ఈ తప్పొప్పుల వ్యవహారంలో ఎక్కడన్నా వేరే వ్యవహారాలు ఏమైనా ఉండి దీన్ని ఆ యొక్క పని ద్వారా ఏదైనా లాభాపేక్ష ఇంకొక రకంగా లబ్ధి పొందే ప్రయత్నం ఏదైనా చేయటానికి జరిగినప్పుడే అక్కడ ఇక్కడ సమస్యలు వస్తుంటాయి సోషల్ మీడియా పుణ్యమాని ఏం మాట్లాడాలన్నా ఆచితూచి వ్యవహరిస్తున్నారు ప్రజాప్రతినిధులు